ఇది కంటిన్యూ చేస్తేనే బెస్ట్ భయ్య. ఎందుకంటే ఇప్పుడు నేను బిగ్ బాస్కెట్ డెలివరీ చేస్తున్నాను. ఇప్పుడు బిగ్ బాస్కెట్ డెలివరీకి గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? జనాలు బయటికి రాకుండా వాళ్ళ ఇంటి వారి దగ్గరకే మా డోర్ డెలివరీ చేసి వాళ్ళ సేఫ్టీ కోసం ఇచ్చింది. ఇవన్నీ ఇలా ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చి కూడా గవర్నమెంట్ ఇంత ఫేవర్ చేస్తుంటే జనాలకి వాళ్ళు అయినా సరే ఏదో ఒక రీజన్తో బయటకు వస్తూనే ఉంటున్నారు. కంటిన్యూ చేస్తేనే బెటర్. ఇది ఏదో ఫర్దర్గా చాలా సీరియస్ అవుద్ది ఈ క్లైమేట్లో కాబట్టి. ఇది ఇలా ఉంది, ఫర్దర్గా రెయినీ సీజన్ స్టార్ట్ అయితే దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా. ఇంకా ఎక్కువైపోవచ్చు. మేబీ ఛాన్స్ ఈ ఒక్క 1 మంతే ఉందని అనుకుంటున్నాం. మేము ఒక్క మంత్ మహా అయితే జూన్ 1/2 మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది రెయినీ సీజను. అప్పుడు ఇది కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం కదా. సో ఏంటంటే మే నెలలోపు వరకు కంట్రోల్ అయితే ఇది చాలా వరకు సేఫ్. ప్రజల సపోర్ట్ ఎలా ఉందంటారు? ప్రజల సపోర్ట్ అంటే ఉంది భయ్య, లేకుండా కాదు. బట్ అలా అని అందరినీ అనలేము కదా. కొంచెం అర్థం చేసుకుని గవర్నమెంట్ని అర్థం చేసుకుని సిచ్యువేషన్ తగ్గట్టు మూవ్ అయితే ఖచ్చితంగా కంట్రోల్ అయింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కంట్రోల్ చేయడానికి? వైరస్ పర్లేదన్న, గవర్నమెంట్ ఒక పోలీస్ వాళ్ళు అయితే బాగా తీసుకుంటున్నారు. మాది విజయవాడ, అటు నుంచి ఇటు వచ్చాము. ఇవన్నీ మాకు పర్మిషన్ ఉన్నా సరే మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు. అంతే బాగానే చేస్తున్నారు. గవర్నమెంట్ అయితే బాగానే చేస్తుంది, అన్నీ చెక్ చేస్తున్నారు. ఐడి కార్డు వితౌట్ పర్మిషన్ లేకుండా ఎవరిని వదలట్లేదు. ఇక్కడ మా విజయవాడలో కూడా బాగానే ఉంది. కంట్రోల్ ఎలా ఉంది మిగతా స్టేట్స్తో పోలిస్తే? మన స్టేట్లో మిగతా స్టేట్స్తో పోలిస్తే మనది చాలా బెటర్గానే ఉంది. కొన్ని ఏరియాస్లో ఎస్పెషల్లీ రాణిగారి తోట అలాంటి ఏరియాస్లో కొంచెం అవంటే డైలీ వేజెస్ ఉండే వర్కర్స్ ఉండే వాళ్ళు, వాళ్ళు బయటకు వెళ్లకుండా వాళ్ళు చేసే పని వల్ల దానివల్ల ఒక్క చోటే కేసులు బాగా హై రేంజ్లో ఉన్నాయి. మిగతా ఏరియాలు చాలా నార్మల్గా కంట్రోల్గానే ఉన్నాయి, బాగా చేస్తున్నారు. కంటిన్యూ చేస్తేనే మంచిది. కంటిన్యూ చేస్తేనే బాగుండేది అన్న, ఎందుకంటే గుంటూరు జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి కదా. ఇంకా కంటిన్యూ చేస్తే బాగుండిద్ది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మరి వ్యాధి నిరోధించడానికి? వాళ్ళ వంతు వాళ్ళు బాగానే కష్టపడుతున్నారు, ఇంకా కొద్ది మెరుగ్గా కష్టపడితే బాగుండిద్ది అని నా అభిప్రాయం. మిగతా స్టేట్లో పోలిస్తే మన స్టేట్ ఎలా ఉంది పరిస్థితి? బాగానే ఉందన్న, ఏపీ బాగానే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.